ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కృష్ణా నది ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకునే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షాలతోటి రైతులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతోటి అటు కాలువల్లో, కుంటల్లోనూ, చెరువులలోనూ భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో రైతులకు ఈ సమయంలో ఈ వర్షం చాలా లాభదాయకమైందని చెప్పేసి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు ఉండడంతో నాగర్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా ఇన్ఫ్లో ఉంది. 590 అడుగులకు గాను 536 అడుగులకు ఇప్పటికే నీరు వచ్చి చేరింది. ఎప్పుడు కూడా జూన్ జూలై మాసాల్లో డెడ్ స్టోరేజ్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంటుంది. కానీ ఈసారి ఎన్నడూ లేని విధంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక ఇన్ఫ్లో వచ్చేసి దాదాపు 40,000 క్యూసెక్ల వాటర్ ఉంది. అవుట్లో వచ్చేసి 1,000 క్యూసెక్ల వాటర్ అవుట్లో ఉంది. అదేవిధంగా మూసి ప్రాజెక్టు విషయానికి వచ్చేటప్పటికి పెద్దగా వరద లేదు. కానీ ఇప్పటికే హైదరాబాదు ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో అక్కడున్న ఎవరైతే మూసి పరివాహక ప్రాంతాల్లోనూ ఉన్న రైతుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతుంది. వాళ్ళకు కూడా ఆశాజనకంగా ఈసారి పంటలు ఉంటాయని చెప్పేసి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. దాంతో ఈ ప్రాజెక్టుల కింద ఉన్న వాళ్ళు కావచ్చు, ఆయకట్టు రైతులు అందరూ కూడా ఇప్పటికే పంటకు సిద్ధమయ్యారు. ఇక ఈసారి గతంతో పోలిస్తే ఈసారి మాత్రం ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అటు పత్తి సాగు కావచ్చు, వరి సాగు కావచ్చు, విస్తీర్ణం కూడా పెరిగింది. ఎందుకంటే వర్షాలు సఫిషియెంట్లుగా ఉన్నాయి, సరైన సమయానికి వర్షాలు వచ్చినాయి. మొదట్లో ఏదైతే సాగుకు సిద్ధమయ్యారో రైతులు, అప్పుడు వర్షం వచ్చింది. తర్వాత కొన్ని రోజుల పాటు ముఖం చాటేసిన వర్ణదేవుడు మళ్ళీ కర్ణించడంతో రైతుల్లో కొంచెం వాళ్ళకు చిరునవ్వు చిగురించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్ సమయానికల్లా వర్షాలు వస్తే పత్తి పంట ఎక్కువ కూడా ఈ నల్గొండ జిల్లాలో పండుతుంది. ఇక భూగర్భ జలాలు, అడగంటిపోయిన భూగర్భ జలాలు కూడా కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది, మంచి వాటర్ వచ్చే అవకాశం ఉంది. దాంతో మాత్రం రైతుల్లో మంచి పంట పండుతుందనే ఒక ఆలోచన మాత్రం రైతుల్లో ఉంది. దాంతో ఇప్పటికే వరి రైతులందరూ కూడా సాగుకు సిద్ధమయ్యారు. పత్తి రైతులు కూడా ఇప్పటికే ఆల్రెడీ పత్తి పెట్టారు. గుంటుగా కొట్టే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. మంచిగా ఏదైతే పత్తికి ఉందో పత్తికి మాత్రం ఈ ఊరటనిచ్చే వర్షమే అని చెప్పేసి రైతులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షం కూడా అంటే భారీగా రాకుండా చిరుజల్లులు రావడంతో అటు వరి రైతులకు కావచ్చు, పత్తి రైతులకు కావచ్చు, ఇదంతా మంచి ప్రయోజనంగా చేకూరుతుందని చెప్పేసి రైతుల్లో కూడా ఆశాభావం వ్యక్తం అవుతుంది. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణశేఖర్, V6 News, నల్గొండ జిల్లా.